ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ను అరెస్ట్ చేయాలంటూ ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటగిరి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ప్రతిపక్షాలను భయభ్రాంతులకు చేయటం నచ్చని వాళ్లపై సిబిఐ ఈడీలను ప్రయోగిస్తూ బీజేపీ దుర్మార్గంగా వ్యవహరిస్తుందని సండ్ర విమర్శించారు. చట్టసభలో 50% రిజర్వేషన్ కల్పించాలని ఎమ్మెల్సీ కవిత చేసిన ఆందోళనను చూడలేక బీజేపీ తప్పుడు కేసులు బనాయిస్తుందని, పార్లమెంట్ సభ్యుడి స్థానంలో ఉండి అత్యహీనమైన భాషలో బండి సంజయ్ మాట్లాడుతున్నారని సండ్ర వెంకట వీరయ్య ఫైర్ అయ్యారు. పెద్ద ఎత్తున ఆందోళన జరిగిన విషయం మనందరికి తెలుసు. దాన్ని చూసి వరవ లేకాలని అసహించుకునే విధంగా మీరు చేస్తున్న అత్యంత దుర్మార్గకరమైన విధానాలు చెడు సంస్కృతికి మీరు తెరలేపడం జరిగింది. తక్షణమే బేసిరథగా కవిత గారి క్షమాపణ చెప్పి పోలీసులు కూడా చట్టపరంగా చర్య తీసుకుని బండి సంజయ్ అరెస్ట్ చేయాలని చెప్పి సత్తుపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ కమిటీ తరఫున, మా మహిళాలోక మండలి తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ, బండి సంజయ్ ఇప్పటికైనా ఒక రాజ పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఒక చిల్లర రాజకీయాలతో ఒక తప్పుడు